नमः पार्वती पतये। गोविंद नाम संकीर्तन। त्रिगुणाकारं त्रिनेत्रं च त्रयायुषं त्रिजन्म पापसंहारं एकबिल्वं शिवार्पणं त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रयायुषं त्रिजन्म पापसंहारं एकबिल्वं शिवार्पणं ఈశ్వరునికి ఒక బిల్లదలం అర్పణం చేయాల్సింది. పరమేశ్వరుడు మనకు మోక్ష పర్యంతమైన సకల సామ్రాజ్యమును ఇచ్చేవాడు. మనం ప్రజలందరూ ఈశ్వరుని యొక్క బిడ్డలు. మనకందరికీ ఈశ్వరుడు తల్లిదండ్రి. ఈశ్వరుని యొక్క శరీరంలో అర్ధభాగం తల్లి, అర్ధభాగం పరమేశ్వరుడు. అంటే తల్లిదండ్రి ఇద్దరూ కూడా ఒక స్వరూపంగా ఏకస్వరూపంగా ఉంటున్నారు. వారి యొక్క బిడ్డలు మనమందరము. బిడ్డలు వారి యొక్క సేవకులు. ఆ ఈశ్వరుడే మనకు జ్ఞానోపదేశం చేయవలసిన వాడు. అందువల్ల అతని యొక్క శిష్యులు మనం. బిడ్డలు, సేవకులు, శిష్యులు మనమంతా. ఈ ప్రపంచం అంతా కూడా అతని సొమ్ము. అంతే అతనికి స్వామి అని పేరు. స్వామివారు, స్వామివారు అనడం ఎవరి సొమ్మో అతను స్వామి అని పేరు అతనికి. అంతేత స్వామి అంటే ఈశ్వరుడే స్వామి. ఈశ్వరుడే ప్రపంచానికి అన్నిటికీ కూడా అంతటికీ కూడా గురు. ప్రపంచం అంతటికీ కూడా తల్లి, ప్రపంచం అంతటికీ కూడా తండ్రి. దీన్ని ఆదిశంకరుల వారు దక్షిణామూర్తి స్వరూపమైన పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేసినప్పుడు చిత్త చివర ఒక శ్లోకం, ఒక పద్యంలో పద్యంతో ప్రార్థించారు పరమేశ్వరుణ్ణి. విశ్వం పశ్యతి కార్యకారణతయ సుస్వామి సంబంధత శిష్యాచార్యతయ తథైవ పితృపుత్రాధ్యాత్మనా భేదత స్వప్నే జాగృతివా ఏష పురుష మాయా పరిభ్రామిత తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం పశ్యతి కార్యకారణతయ. విశ్వం అంటేను ప్రపంచం అనే అర్థం. అంతేతనే కాశీలో ఉండే పరమేశ్వరునికి విశ్వనాథుడని పేరు. విశ్వం అంటే ప్రపంచం అన్నిటికీ కూడా నాథుడు విశ్వనాథుడు. అతనికి, ఈశ్వరునికి, ఈ విశ్వానికి, ప్రపంచానికి విశ్వం అంటే మనం అంతా కలిసి విశ్వం అనే పేరు మనకు. ప్రపంచం అంటే మనమంతా కూడా అందులో చేరినవారం. విశ్వం ఈ ప్రపంచానికి దశ దక్షిణామూర్తి స్వరూపమైన పరమేశ్వరుడికి ఏ విధమైన బాంధవ్యం, ఏమి సంబంధం అంటే అది ఒక సంబంధమని చెప్పడానికి లేదు. అంతులేని సంబంధాలు. ఒక రెండు మూడు సంబంధాలను మాత్రం ఈ శ్లోకంలో చెప్పారు. విశ్వం పశ్యతి కార్యకారణతయా. ఈ ప్రపంచం అన్నిటికీ కూడా కారణం పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే ప్రపంచం అంతా కూడా చేశాడు. అతనే ఈ రూపమై ప్రపంచ రూపమైన ఈ విలాసాన్ని మనకు చూపిస్తున్నాడు. అంచేత కారణం ఒక విత్తు, కారణం ఒక వృక్షం, దాని కార్యం. ఒక విత్తు చేత పెద్ద వృక్షం కలుగుతుంది, ఉత్పత్తి అవుతుంది. ఆ విధంగానే ఆ పరమేశ్వరుడు కారణం, ప్రపంచం అంతా కూడా కార్యం. ఈ ప్రపంచానికి ఈశ్వరునికి ఏం సంబంధం అంటే కార్యకారణతయా. కారణమైన వాడు ఈశ్వరుడు, కార్యమైనది ఈ ప్రపంచం అంతా కూడా. ఈ కార్యకారణం అనే ఒక సంబంధం ఈశ్వరుడికి, ప్రపంచానికి ఉన్నది. విశ్వం పశ్యతి కార్యకారణతయా సుస్వామి సంబంధత. సొమ్ము అంటే సొమ్ము అని. స్వామి అంటే ఆ సొమ్ము ఒక యజమాని. ప్రపంచం అంతా కూడా ఈశ్వరుని యొక్క సొమ్ము. అతను ఈశ్వరునికి, ఈ ప్రపంచానికి అంతటికీ కూడా దశ అధిపతి ఈశ్వరుడు. ఒక ఇల్లు, ఒక తోట, భూమి, డబ్బు ఇవన్నీ ఉంటే మన సొమ్ము అని అంటాం. దాని అన్నిటికీ కూడా ఈశ్వరుడు. ఈ ప్రపంచం అంతా కూడా సకల ప్రపంచానికి, సకల భూమికి, సకల లోకానికి అంతా కూడా అతని సొమ్ము. కార్యకారణ భావం సుస్వామి సంబంధం అంటే స్వామి ఇది సొమ్ము అని. ఇది రెండవ సంబంధం ఈశ్వరునికి, ప్రపంచానికి. శిష్య ఆచార్యతయా మనకుండే అజ్ఞానాన్ని నివృత్తి చేసి జ్ఞానప్రకాశాన్ని కలగజేసేవాడు సత్సద్ దక్షిణామూర్తి. జ్ఞానముద్ర చేతిలో ఉంచుకునేవాడు. ఈ చిన్ముద్రకు జ్ఞానముద్ర అని పేరు. సుస్వామి సంబంధత శిష్య ఆచార్యతయా. సమస్త ప్రపంచానికి కూడా గురువు అయిన వాడు సాక్షాత్ ఈశ్వరుడు. వేదంలో కూడా సర్వ విద్యానాం ఈశానహని, సర్వ విద్యలు కూడా సర్వజ్ఞాన ప్రకాశానికి కూడా ప్రభు ఈశ్వరుడు. అతనే దక్షిణామూర్తి కూడా ఉండు.
జటాధారి అండి భస్మ జట సుముద్ర చిందట జ్ఞానం జ్ఞానముద్రకు ప్రవంచడానికి అంటే కూడా ఎవరెవరు తన పాదాన్ని స్మరించి నమస్కరిస్తున్నారో వారి అజ్ఞానాన్ని నివృత్తి చేసేవాడు అంతేత ఆచార్యుడు ప్రపంచం అన్నిటికీ కూడా ఆచార్యుడు తల్లిదండ్రి ప్రభు అతని సొమ్ము ప్రపంచం అంతా కూడా ఆ సంబంధం రెండవది మూడవది శిష్య ఆచార్యతయ తల్లిదండ్రి నుంచి చెప్పింది పితృపుత్రాధ్యాత్మన సేవిత అతని పిత జగత్పిత మన అందరూ కూడా పితృడు పితృపుత్ర ఆధ్యాత్మన ఈ విధంగా చెబుతూ వెళితే ఇన్ని సంబంధాలు ఈశ్వరుడికి ప్రపంచానికి మనకు ఉందని నీకు అంతులేదు ఎంతైనా చెప్తూ వెళ్ళవచ్చు అంతేత ఇంతవరకు ఒక దృష్టాంతంగా నాలుగు పూజించి ఆ ఈశ్వరుడికి శివార్పణం ఏకబిల్లులను శివార్పణం మనం అర్పించవలసిందేమో ఒక బిల్లదనం అంతేతనే ప్రపంచం అంతా కూడా ఎందరు ప్రజలు ఉన్నారో కోటి ప్రజలు ఒక ప్రజ ఒక మనిషికి ఒక బిల్లదనం వేసినట్టయితే కోటి బిల్లు అర్థం అయిపోతుంది అంతేతనే కొన్ని చోట్ల కాళహస్తి ద్రాక్షారామం ఇటువంటి చోట్ల కోటి విల్లు అర్చన అని చెప్తున్నారు శివరాత్రి నాడు మహాశివరాత్రి నాడు అటువంటి పరమేశ్వరునికి మనమంతా కూడా బిల్లు అర్చన చేసి ఈశ్వరుని యొక్క దాసులం అనే ఒక భావం మనకు ఉన్నట్టయితే మన జన్మ తరుస్తుంది సాధారణమైన మామూలు మనుషులకు దాసులం వారు మనకి ప్రభు అని అనుకుంటే వారి శరీరం కూడా పోతుంది మన శరీరం కూడా పోతుంది అది శాశ్వతమైనది కాదు ఈ ప్రపంచం అన్నింటినీ కూడా ఎవడు సృష్టించినాడో మన అందరినీ కూడా ఏదో విధంగా మనకు జీవనం కల్పించి పోషిస్తున్నాడో అటువంటి పరమేశ్వరుని యొక్క దాసులను అని మనం అప్పుడప్పుడు భావన మనకు ఉన్నట్టయితే అప్పుడే మన జన్మ తరిస్తుంది లేకపోతే జన్మ వ్యర్థమైపోతుంది ఒకరి దాసులు అంటే ఒక సేవకుడు ఒక బంటరత్వ అంటే ఎవరు మనకు జీవనం ఇస్తున్నారో వారి యొక్క వెంటరకు వారి యొక్క చిహ్నం ధరిస్తున్నారు ఒక పోలీసులో లేక ఒక హైకోర్టులో జడ్జి ఉంటేనో వారి దగ్గర వాడు డబ్బు తీసి వాడి జీవనం జరుగుతుంది అప్పుడు వారు కొన్ని చొక్కాయలు ఒక మోస్తరైన చొక్కాయలు కొన్ని చిహ్నములు వారంతా కూడా ఇస్తున్నారు అప్పుడు దాన్ని ధరించడానికి వీడు సిగ్గుపడి దాన్ని ధరించకపోతే వాడికి అక్కడ ప్రవేశానికి కానీ వాడికి జీవనం కూడా సరిగ్గా జరగదు అందులో వాడు సిగ్గుపడినట్టయితే ఆ ప్రభుత్వానికి ఆ సేవ చేయడానికి వాడికి అర్హత లేదు ఆ జన్మ వ్యర్థమైపోతుంది వాడికి పోలీసులకు వెళ్ళి మనం జీతం తీసుకొని తర్వాత అవన్నీ కూడా వారు ఇచ్చే చిహ్నములన్నీ కూడా నేను ధరించను అది సిగ్గుగా ఉంటుందని అనడు అన్నట్టయితే వాడికి ఆ సేవ ఫలం దొరకదు ఆ విధంగానే సర్వేశ్వరుడు యొక్క చిహ్నం పంచ చిహ్నములు ఈశ్వరుడు యొక్క చిహ్నములు అవన్నీ కూడా మనం ధరించవలసింది పంచ చిహ్నములు అంటే నెత్తి మీద భస్మ కంఠంలో రుద్రాక్షం వాక్కులో ఈశ్వరుని యొక్క పంచాక్షరం హృదయంలో ఈశ్వర స్వరూపం తథా శుద్ధస్పుడికి సంకాశమైన స్వరూపాన్ని ఇప్పుడు హృదయంలో ధ్యానం ఒక్కొక్క ఇంద్రియం ఈశ్వరునికి ఈశ్వరుని యొక్క ఒక్కొక్క చిహ్నముల్ని ధరించవలసింది బాహ్యంగా ఉండేది నెత్తి మాత్రం కాదు శరీరం అంతా కూడా భస్మం దృఢం చేసుకోవలసింది శరీరం అంతా కూడా విభూతి ధారణ చేసుకోవలసింది కంఠంలో రుద్రాక్ష ధారణ చేసుకోవలసింది హృదయంలో కూడా పరమేశ్వరుని యొక్క శుద్ధస్పుడికి సంకాశమైన ప్రకాశమైన ఈశ్వర స్వరూపాన్ని జ్యోతిస్వరుడైన ఈశ్వరుణ్ణి ధ్యానం చేయవలసింది నోటితో పంచాక్షర జపం చేతిలో అర్చన చేయవలసిన ఒక బిల్వం ఏక బిల్వాన్ని శివార్పణం ఇంట్లో బిల్వానికి విశేషం ఏంటంటే ఈ బిల్వగుణంలో సకల ఐశ్వర్యం ఉంటుంది లక్ష్మీ నివాసభూతమైనది బిల్వం ఐశ్వర్యం లక్ష్మి యొక్క విహు విలాసం అంటే లక్ష్మి వాసం చేసే ఒక బిల్వం అది ఈశ్వరునికి కూడా అర్చన చేయవలసిందని మహాలక్ష్మి నివాసమైన బిల్వాన్ని ఈశ్వరునికి అర్చన చేయవలసింది అర్పణ చేయవలసింది మహాలక్ష్మి అష్టోత్తరం 108 నామములు ఉన్నాయి అర్చన చేసే పూజ చేసే నామములు అష్టోత్తరం 108 అందులో మహాలక్ష్మికి బిల్వ నిలయాయి నమః అనే ఒక పేరుంది
పెద్ద పెద్ద పెరుమాళ్ క్షేత్రంలోనూ మహాలక్ష్మి సన్నిధానంలో తాయారు సన్నిధిలో జిల్లు వృక్షం ఎప్పుడు కూడా సాన్నిధ్యంతో ఉంటుంది. జిల్లంలోనే మహాలక్ష్మి వాసం చేస్తుందని శ్రీ సూక్తమని వేదంలో ఒక భాగం ఉన్నది. అందులో నీ యొక్క వృక్షం జిల్లం, తవ వృక్ష బిల్ల, వనస్పతి తవ వనస్పతి బిల్ల అని చెప్పింది శ్రీ సూక్తంలో. లక్ష్మి యొక్క అష్టోత్తరంలో బిల్ల నిలయాయి, బిల్లంలో వాసం చేసేటువంటి తాయారు మహాలక్ష్మి అని చెప్పింది. ఇందులో మహాలక్ష్మి నివాసం చేసేది ముఖ్యమైన స్థానములు, నివసించే స్థానములు ప్రధానమైన స్థానములు నాలుగు. ఏనుగు యొక్క మస్తకం, ముత్తయుల యొక్క సీమంతం అని పేరు. ఈ శిరస్సు మధ్యలో ఉండే స్థానానికి సీమంతం అని పేరు ముత్తయుడు. అది రెండవ స్థానం ఈశ్వర మహాలక్ష్మి నివాసమైన స్థానం. ఆవు ఆవు యొక్క వెనక భాగం, వెనకటి భాగం. ఏనుగు యొక్క ముందు భాగం, ఆవు యొక్క వెనకటి భాగం. గజమస్తకము, ఇక్కడ తామర పువ్వు, పద్మం, తామర పువ్వు, బిల్వం, ఈ రెండు కూడా తీగ చెట్టు. ఆవు ఏనుగ ఇవి రెండు ప్రాణులు. మనుష్య వర్గంలో ముత్తయ్యల యొక్క శ్రీమంతం వీరు. అది రెండు ఇది రెండు మనుషుల ప్రయోజనంలో ఐదు స్థానంలో ఇప్పుడు మహాలక్ష్మి వాసం చేస్తుంది. అందులో తామర పువ్వులో ముందు పక్క పై పక్క మహాలక్ష్మి యొక్క సాన్నిధ్యం ఉంది. బిల్వంలో మాత్రం వెనపక్క బిల్వని ఇట్లా తీసి ఈశ్వరుడు యొక్క శిరస్సులో వెనపక్క ప్రయత్నంగా అక్కడ అర్చన చేయవలసింది, పూజ చేయవలసింది. బిల్వని తీసి కప్పకుడు తీసుకుంది, తామర పువ్వును తీసి అట్లనే కప్పి అర్చన చేయవలసింది. బిల్వానికి వెనపక్కల్లో మహాలక్ష్మి సాన్నిధ్యం, తామర పువ్వుకు ముందు పక్కల్లో పై. అదేవిధంగా ఏనుగు మస్తకంలో పూజ చేయవలసింది, ఆవుకు వెనపక్క పూజ చేయవలసింది. ఈ నాలుగు స్థలములైంది. తర్వాత ముత్తయ్యలో శిరస్సు, అందుచేత ముత్తయ్యలు నెత్తిలో కుంకుమ పెట్టుకోవడం కాకుండా శిరస్సులో కూడా ఈ ముద్దులో కుంకుమ పెట్టుకోవడం అనే ఒక అలవాటు కూడా ఉంటుంది. ఈ ఐదు కూడా నాలుగు ముఖ్యం ఉంది. ఈ ముత్తయ్యలో శిరస్సు చేస్తే ఐదు ఐదు స్థానములు కూడా మహాలక్ష్మి యొక్క నివాసం ఎప్పుడు ఉంటుంది. అక్కడ మహాలక్ష్మిని ధ్యానం చేసి ఎప్పుడు మనం దాన్ని శుద్ధంగానూ గౌరవంగానూ పూజిస్తున్నామో అంతకంటే లక్ష్మీ సాన్నిధ్యం కలిగిన శాస్త్రం. అటువంటి ఒక మహాలక్ష్మి యొక్క స్థానమైన బిల్వాన్ని పరమేశ్వరుడికి అర్పణం చేయాల్సింది. పరమేశ్వరునికి అర్పణం చేసినట్టయితే ప్రపంచం అంతా కూడా ఐశ్వర్యంతో ఒక తక్కువ లేకుండా క్షేమంగా ఉంటుంది. అంతేగాని ఏకబిల్వం శివార్పణం, త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుషం, ఈశ్వరుడికి మూడు గుణలు, బిల్లంలో కూడా మూడు గలములు, ఈశ్వరుడికి నేత్రానికి సమానంగా ఉంటుంది. మూడు జన్మంలో చేసిన ఒక పాపంలో కూడా అది నివృత్తి చేస్తుంది. ఇటువంటి ఈశ్వరుడికి ఒక బిల్వ గుణం అర్పించినట్టయితే, ఇక చెడ్డ పని చేసినట్టయితే దాన్ని పోగొట్టుకోవడానికి మంచి పని ఒకటి చేస్తే కానీ చెడ్డ పని పోదు. ఒక బిల్వాన్ని తీసి ఈశ్వరుడికి శిరస్సులో మనం పెట్టినట్టయితే అటువంటి ఒక పుణ్యానికి మూడు జన్మంలో మనం చేసిన పాపములు అన్నీ కూడా పోతాయి. ఇది నీతిశాస్త్రం బిడ్డలు విజిపించే శ్లోకం. ఇది త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రయాయుషం త్రిజన్మ అపసంహారం ఏక బిల్లం శివార్పణం. వేదంలో కూడా బిల్లం యొక్క ఉత్పత్తి ఇవన్నీ కూడా విస్తారంగా చెప్పింది. వేదంలో శ్రీసూక్తుల్లో లక్ష్మీ నివాసం అనే మాత్రం చెప్పింది. లక్ష్మీ అష్టోత్తరంలో బిల్లు నిలయాన్ని చెప్పింది. అది పరమేశ్వరుడు ఎప్పుడు అర్పణం చేయవలసిందని, ఇప్పుడు దేవాలయంలో కూడా ఇప్పుడు లక్ష్మీ దేవాలయం ఉన్న చోటంతా కూడా ఈ బిల్లు వృక్షం లేకుండా లేదు. మహాలక్ష్మికి మృతంగ్రహణం చేయవలసిందంటే ఉత్సవానికి ఆ బిల్లుమల నుండి మృతికిని తీసుకొచ్చి తర్వాతనే ఆ మృతంగ్రహణం పెట్టి లక్ష్మికి తయారు ఉత్సవం అన్ని క్షేత్రంలో కూడా దేవాలయంలో కూడా తిరుమల దేవాలయం చేస్తుంటాను. అంచేత ఈశ్వరుడి చిహ్నంలో చేతిలో ఉంచుకోవలసింది బిల్లం పూజ చేసినప్పుడు. విభూతి రుద్రాక్షం ఎప్పుడూ కూడా మన కంఠంలోనూ నిత్య ఏదన్నా లలాటంలోనూ ఉండవలసింది. అడవంలో ఒక స్వామికి ఉన్నది, నీరిల్లా నెత్తిపాడ్. మైకులు మీరు చూసిన మీరే చూసినారా? మీరు అడవ వేసినా ఉత్తర వేసినా ఇప్పుడు ఉండేవాళ్ళు
నీరు అంటే అరవంలో విభూతి అని అర్థం, ఇల్లు అంటే లేని అని అర్థం, నెత్తి అంటే నెత్తి, పాడంటే పాడు. మన ఈశ్వరుడి మనం అందరూ కూడా పరమేశ్వరుని యొక్క సేవకులు, అతని బిడ్డలు, అతని ప్రభువు, అతని ప్రజ అన్నప్పుడు అతని యొక్క చిహ్నం ధరించడానికి మనం సిగ్గుపడరాదు. ప్రపంచంలో అందరూ కూడా ధరించవలసింది. అది తెలియని వారు ఏదైనా ఒక మోస్తరుగా వాళ్ళు తలుచుకోవచ్చును. అందుచేత ఈశ్వరుని యొక్క కైంకర్యాన్ని మనం విడవరాదు. కానీ ఎప్పుడు కూడా ఈ విభూతి రుద్రాక్షములు ఎప్పుడు ఉండవలసినవి. ఆ విభూతికి సంస్కృతంలో భస్మం అని ఒక పేరు, భూతి అని ఒక పేరు, భూతి భసిత భస్మని భసితమని ఒక పేరు సంస్కృతంలో. పరమేశ్వరుడే విభూతి అని మన వ్యాసులు చేసినటువంటి పురాణంలో పరమేశ్వరుడికి మహాభూతి అని అతనికి పేరు. ఈ ప్రపంచంలో ఉండే